కీర్తనలు 81 81వ కీర్తన మొదటి వచనం 81వ కీర్తన మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. నిర్గమకాండము 15వ అధ్యాయం మొదటి 3 వచనాలు కలిసి చదువుకుంటాం. నిర్గమకాండము 15వ అధ్యాయం మొదటి 3 వచనాలు కలిసి చదువుకుంటాం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలులను యెహోవాను గూర్చి కీర్తన పాడిరి, యెహోవాను గూర్చి గానం చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను, యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదను, ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమను తించదను, యెహోవా యుద్ధశూరుడు యెహోవా అని ఆయనకు పేరు. ప్రార్థన చేసుకుంటా. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, యేసుప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ఈ మధ్యాహ్న వేళ మరొకసారి మీ పాదములు చెంచే వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. యుద్ధశూరుడువైన దేవుడవని, విజయశాలివని, మా పక్షంగా యుద్ధములు చేయు దేవుడవని మీరు రుజువుపరుచుకుంటూ వస్తున్నందుకై వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగలిగినటువంటి తండ్రి, ఈ విషయంలో మీరు మాకు బలంగా ఉన్నందుకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. మీ బలమే మా గానానికి కారణమైనందుకు వందనములు. ఈ మధ్యాహ్నం మరొకసారి మీ సన్నిధానంలోనికి వస్తూ ఉంటుండగా లేఖనంలో దాచిపడిన ఆత్మీయ సత్యాలు గ్రహించినట్లు మా మనోనేత్రములు వెలిగించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మీ ప్రజల సమక్షంలో నిలబడుచున్న నేను వారికంటే అధికున్నని కాదు, కానీ మీరు అనుగ్రహించిన అవకాశం కొలది నిలబడుచు ఉంటుండగా మీ ఆత్మాభిషేకాన్ని నూతనంగా అనుగ్రహించుము, ప్రతిష్ఠించుము, మీ మాటల చేత నింపుము, పలుగుటకు వాక్శక్తిని ప్రసాదించుము. చేరి వచ్చిన బిడలతో మీరే మాట్లాడుతున్నాము, ఎందుకనగా వారి వారి ఆత్మీయ స్థితిగతులు మీరు ఎరుగుదురు కనుక వారి అక్కర కొలది మీరు మీ వాక్యాన్ని వారికి పంచిపెట్టుము. మెట్టుకు మేము కూడి వచ్చిన లాభదాయకంగా ఆశీర్వాద కారణంగా చేయము. మీ బలను సమీపించక పూర్వం వాక్య వెలుగులో మా జీవితాలు పరిశీలనగా చూచుకొని సరిచేసుకొని పాలు పొందటకు సిద్ధపరచు. తద్వారా మీరు ఆకడ కొరగా మా జీవితాలు సిద్ధపరచుకోవడానికి కృపనిమ్ము. చేరి వచ్చిన మా అందరితోనూ, ఆన్లైన్ ద్వారా కూడా మీ మాటలు ఆలకిస్తున్న ప్రజలతో కూడా మీరు మాట్లాడుతురమ్మని కోరుతూ యేసుప్రభువారి ప్రశస్తమైన నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. మనకు బలమైన దేవునికి ఆనందగానం చేయడి. మనం ఆనందంగా ఉండడానికి, మన ప్రభువును గానం చేయడానికి, ఆయన నామాన్ని బట్టి పాటలు పాడడానికి హేతు ఆయన బలమే. మన ప్రభు బలవంతుడు, పరాక్రమశాలి, యుద్ధశాలి. ఆయన బలం చేత మన జీవితాలు అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి ప్రభుకు మనం ఎంతో కృతజ్ఞులుగా ఉండాలి. అతి బలమైన దేవుడు మన దేవుడుగా ఉండడం గొప్ప ఆశీర్వాదం. 2వ వచనంలో యెహోవాయే నా బలం నా గానం, ఆయన నాకు రక్షణ ఆయను, ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదను, ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమను తించదను. మోషే కీర్తన రాస్తూ ఆ యెహోవాయే నా బలము అని రాస్తున్నాడు. అందుకే ఆయన నాకు గానమయ్యాడు. ఇది నేను స్తుతించడానికి, ఆయన్ని మహిమపరచడానికి కారణమయ్యాడు. కారణం 1వ వచనంలో యెహోవాను గురించి గానం చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించాడు. ఆయన బలము చేత తను జయం పొందాడు. ఇంకో మాటలో చెప్పుకోవాలంటే జయాన్ని ప్రసాదించాడు. ఈ ఉదయకాలం ఈ సంగతుల గురించి ఆలోచన చేశాం. ఆయన ఇశ్రాయేలు ప్రజలకు జయమిచ్చాడు, జయమిస్తూ నడిపించాడు,
జయాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. అంటే ఇది భూత వర్తమాన భవిష్యత్ కాలాలని గురించి మాట్లాడుతుంది. ఆయన జయమిచ్చాడు. ఎవరి మీద జయమిచ్చాడు? ఫరో మీద, అతని సైన్యం మీద, ఐగుప్తు దేవతల మీద దేవుడు వారికి విజయం ఇచ్చాడు. వారి బారి నుండి వారిని విడిపించాడు. ఈ విషయంలో ఆయన యుద్ధశాలి అని రుజువుపరుచుకున్నాడు. ఆయన పరాక్రమవంతుడు, యుద్ధవీరుడని రుజువుపరుచుకున్నాడు. ఫరో అతని సైన్యాన్ని సముద్రంలో ముంచివేశాడు. ఒక సీసం వలె, రాయి వలె మరల పైకి రాకూడనట్లుగా వారిని సముద్రంలో ముంచివేశాడు. తన కోపాగ్ని చేత వారిని దహించాడు. కనీసం వారి రూపం కూడా కనపడుకుండా చేశాడు. మరెన్నడూ వారు తమ శత్రులైనటువంటి వారిని చూడకుండా నిర్మూలన చేశాడు. ఈ విధానంలో ఐగుప్తు చెరలో ఉన్న వీరిని ప్రభు బయటికి తీసుకుని వచ్చి వారిని రక్షించాడు. ఫరో రాజు ఇశ్రాయేల్ ప్రజల్ని నాశనం చేయాలనుకున్నాడు. వారు కనిన మగపిల్లలందరినీ నైన్ నదుల్లో ముంచివేయాలనుకున్నాడు. దానికి ప్రతీకారంగా ప్రభు ఎర్ర సముద్రంలో ఫరోను, ఫరో అధిపతులను, వారి రథాలన్నింటినీ కూడా ముంచివేశాడు. ఆ విధానంలో ఫరోపై ఇశ్రాయేల్ ప్రజలకు విజయాన్ని ప్రసాదించి వారికి రక్షణ ఇచ్చాడు. ఉదయకాలం చూసినటువంటి విషయం ఏంటంటే, గొర్రెపిల్ల రక్తం ద్వారా, దాని ప్రభావం చేత ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చారు. కానీ వారు ఆనందగానం చేయలేకపోయారు, వారు సంతోషించలేకపోయారు. కారణం ఏంటంటే, ఎర్ర సముద్రం వారికి అడ్డొచ్చింది. వారు ఎప్పుడు ఈ కీర్తన రాశారు చెప్పండి? 15వ అధ్యాయం ఎప్పుడు రాశారు? వారు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత, వారి శత్రువుల యొక్క శవాల్ని వారు కళ్ళారా చూచిన తర్వాత అప్పుడు మోషే కీర్తన రాశాడు. వారందరూ కలిసి గానం చేసినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. రక్షణ పొందినంత మాత్రాన ప్రభువులో నువ్వు సంపూర్ణంగా ఆనందిస్తావని చెప్పడానికి లేదు. ఎప్పుడు ఆనందిస్తాం అనంటే, ఎర్ర సముద్రము దాటిన అనుభవం అనేది కావాలి. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనిస్తాం, వారు మోషే చేత నడిపించబడ్డారు, వారు మేఘంలో ఉన్నారు, తర్వాత వారు సముద్రం గుండా వెళ్ళారు. అట్లు వారు మేఘంలోనూ సముద్రంలోనూ బాప్తిస్మం పొందిరి అన్నటువంటి మాట మనం చదువుతాం. సో వారికి గానం ఎప్పుడొచ్చింది? ఆయన బలాన్ని గుర్చినటువంటి గ్రహింపు ఎప్పుడొచ్చింది? ఎప్పుడు వారు సంతోషించి ఆనందించగలిగారు అనంటే, బాప్తిస్మ అనుభవం తర్వాత. అందుచేతనే రక్షించబడినటువంటి వారికి మేము పదే పదే మనవి చేసేటువంటి విషయం ఏంటంటే, బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చేటువంటి విషయంలో మీరు ఆలస్యం చేయకూడదు. మీరు గమనించండి, ఐగుప్తుల నుంచి వారు బయటకు వచ్చారు, కానీ ఎర్ర సముద్రం అడ్డుగా ఉన్నప్పుడు వాళ్ళు అన్న మాట ఏంటి చెప్పండి? మాకేం ఐగుప్తులో సమాధులు లేవనుకుని ఇక్కడ తీసుకొచ్చారా అని శనిగారు, గుణిగారు విరోధంగా మాట్లాడారు. కానీ ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత వాళ్ళు ప్రభువులు ఆనందించగలిగారు. ఎంత ఆనందించగలిగారంటే, వారి ఆనందానికి హద్దులు లేవు, అవధులు లేకుండా వారు ఆనందించగలిగారు. సో మొదటిగా ప్రభు తన బలాన్ని బట్టి తను శత్రువుల మీద విజయాన్ని సాధించి పెట్టాడు ఇశ్రాయేలీయులకు. అట్లు వారు రక్షించబడ్డారు. ఆ తర్వాత రెండవదిగా మనం గమనిస్తే, వారి యాత్ర జీవితంలో వారికి ఎన్నో పరిస్థితులు వారికి అడ్డంకుగా వచ్చినాయి. శత్రువు మనం వాడి బారి నుంచి విడిపించబడిన తర్వాత వాడు తన ఆశ వదులుకుంటాడని చెప్పడానికి లేదు. వాడు మనల్ని వెంటాడుతూనే ఉంటాడు. వాడు మన రక్షణ నుండి మనల్ని వైదొలిగించలేడు. కానీ వాడు చేయగలిగినటువంటి పనంతా ఏంటంటే, మన పురోభివృద్ధిని అడ్డుకుంటాడు, మన ప్రోగ్రెస్ని అడ్డుకుంటాడు. ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు మనకు తెలుసు. నిర్జీవ క్రియలను విడిచి మార్మన్స్ పొందుటయో దేవుని అందరి విశ్వాసమును, బాప్తిస్మములను గుర్చిన బోధ, హస్త నిక్షేపణము, మృతుల పునరుత్నము, నిత్యమైన తీర్పును పునాది మరలవేక,
క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదు. సో ఐగుప్తును వదిలినటువంటి వాళ్ళు వారు సంపూర్ణతలోనికి రావాలి, మెచ్యూరిటీలోకి రావాలి, పరిపూర్ణతలోనికి రావాలి, పర్ఫెక్షన్లోనికి రావాలి. ఇది ప్రోగ్రెసివ్గా జరిగేది, అంచెలంచెలుగా జరిగేటువంటిది. ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగే కొలది దేవుడు అలాంటి అనుభవాలు గుండా తీసుకుని వస్తాడు. శత్రువు మన రక్షణ విషయంలో అడ్డుపడినటువంటి వాడు, మన పురోభివృద్ధి విషయంలో కూడా వాడు అడ్డుపడుతూ వస్తాడు. కానీ ఉద్దేశం ఏంటంటే మనము సంపూర్ణతలోనికి రాకూడదు, మనం సంపూర్ణతలోనికి రాకూడదు. నన్ను అడిగితే ఈ విషయంలో వాడు చాలా విజయాన్ని సాధించాడని చెప్పచ్చు మనం. ఎందుకు చెప్పండి? ఐగుప్తులో నుంచి బయటపడిన వాళ్ళు ఎంతమంది? సుమారుగా 40 లక్షల మంది. కనానులోనికి ప్రవేశించిన వాళ్ళు ఎంతమంది? ఇద్దరే. అంటే ఎంత సక్సెస్ఫుల్ అయ్యాడంటారు? వారు పురోభివృద్ధి పొందకుండా, వారు సంపూర్ణతలోనికి రాకుండా ఎలాగే అడ్డుకున్నాడు? అరణ్యంలో రాలిపోయారు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం యొక్క సరిహద్దుల్లోనికి వచ్చి కూడా మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వారు అవిశ్వాసాన్ని బట్టి అందులో ప్రవేశించలేకపోయారు. దేవుడు కోపంతో ప్రమాణం చేశాడు. వారు మరెన్నడూ విశ్రాంతిలో ప్రవేశించారని. ఆ కారణం చేత 40 సంవత్సరాలు మళ్ళా అరణ్యంలో తిరిగారు. ఆ తరం వారందరూ రాలిపోయిన తర్వాత వారి కుమారులను పాలుతేనెలు ప్రవహించే దేశంలో ప్రభు ప్రవేశింపచేశారు. ఈ ప్రోగ్రెస్లో ప్రతి చోట వాడు అడ్డుకుంటూ వచ్చాడు. ఉదాహరణకు ఎర్ర సముద్రం తీసుకుంటే, ఎర్ర సముద్రాన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అని అంటే, మరొక కోణంలో ఆలోచిస్తే అసంభవమైన కార్యము. సముద్రం పాయలవటం చరిత్రలో ఎప్పుడన్నా విన్నారా, ఎప్పుడన్నా చూసారా? జరిగే విషయమేనాది. వారు కలవరపడడానికి బలమైన కారణమే అది. సముద్రం అడ్డుగా ఉండి ఎలా దాటుకోగలరు వాళ్ళు? వారికి ఏమైనా ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయా? ఏమీ లేవు కదా. కాలినడకని ఎలా దాటుతారు? సో ఇదేంటేనంటే, శత్రు మన జీవితాల్లో అసాధ్యము అనిపించే పరిస్థితులు మన జీవితంలోనికి తీసుకొచ్చి దేవుని ఎడల మనకు అపనమ్మిక ఏర్పడేటట్టుగా చేస్తాడు, అవిశ్వాసం ఏర్పడేటట్టుగా చేస్తాడు. నా జీవితంలో ఇది జరుగుతుందంటావా? ఇది సాధ్యమేనా? ఇది జరగదు, కాని పని ఇది అని అనుకునేటట్టుగా చేస్తాడు. మనకు తెలిసి అబ్రహాం జీవితాన్ని మనం ఎరుగుదాం. నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో అబ్రహాము నిరీక్ష నుంచి నమ్మినాడు. ఆ కారణం చేత తాను దేవుని వాగ్దానాల విషయాల్లో సందేహింపక, అవిశ్వాసాన్ని బట్టి బలహీనపడక, విశ్వాసంతో బలం పొందినాడు. యెహోవా బలము అని నువ్వు చెప్తున్నప్పుడు ఆ బలం నీ బలం కావాలి కదా. ఎప్పుడు ఆ బలం నీ బలం అవుతుంది అని అంటే, నువ్వు విశ్వాసాన్ని ప్రదర్శించినప్పుడు. కనుక ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు మన జీవితంలో అనుమతించి వాడు మనల్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. తర్వాత ఆయా దేశపు రాజులను వారి మీదకి రేపాడు. వారు వారితో యుద్ధాలు చేయాల్సి వచ్చింది. ఆ రాజులను రేపినప్పుడు యుద్ధశాలి అయినటువంటి దేవుడు ఆ రాజులందరి మీద వారికి విజయాన్ని ప్రసాదిస్తూ వచ్చాడు. అదే కదా రాహబ్ చెప్తుంది, మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని ఎలాగా పాయలు చేశాడో మేము విన్నాము, పలానా రాజును మీరు ఎలా ఓడించారో మేము విన్నాము. అవన్నీ మేము విన్నప్పుడు మీ విషయంలో మా గుండెలు కరిగిపోయినాయి. ఏ మనుషుడు మీదట నిలవచాలడని మాకు అర్థమైంది. 105వ కీర్తనలు మనం చదువుతాం. ఆయన వారు ఒక దేశం నుండి మరొక దేశానికి వెళుతూ వచ్చినప్పుడు, నేను అభిషేకించిన వారు నేను ముట్టకూడదని ఆయన రాజులను గద్దించాడు. రాజులు అని చెప్తున్నప్పుడు ప్రభుత్వం చేసేటువంటి వాళ్ళు అని అర్థం. కొన్నిసార్లు ప్రభుత్వాలు మనకు వ్యతిరేకమవుతాయి, ప్రభుత్వ చట్టాలు మనకు ప్రభువును సేవించే విషయంలో వ్యతిరేకమవుతాయి. మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, మిగిలిన సందర్భాలన్నింటిలో ప్రభుత్వానికి 100కి 100 రూపాయలు మనం లోబడాల్సిందే, కానీ మన ఆత్మీయ జీవితానికి ఆటంకం కలిగించే చట్టాలు ఏవైనా వచ్చినాయి అన్నప్పుడు
వాటిని ఎదిరించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఏం చేతే మాట చెప్తున్నానంటే అపొస్తలుల 4వ అధ్యాయంలో పేతురు యోహానులు చెప్పిన మాట అదే, మీ మాట వినుట న్యాయమా దేవుని మాట వినుట న్యాయమా మీరే చెప్పండి అన్నారు. ఏ విషయానికి మీ మాట వినాలో ఆ విషయానికి మీ మాట వింటాం, కానీ ఏ విషయానికి దేవుని మాట వినాలో ఆయన మాట వినయాస్కరం. కనుక కొన్నిసార్లు ప్రభుత్వాలు మనకు వ్యతిరేకమవుతాయి, రాజులు మనకు వ్యతిరేకమవుతారు, అధికారులు మనకు వ్యతిరేకమవుతారు, అయినా కూడా నీ పరుగును ఆపడానికి నీ ప్రయాణాన్ని ఆపడానికి లేదు, మనం ముందుకే కొనసాగి వెళ్ళాల్సింది. కొన్నిసార్లు బలమైనటువంటి ప్రాకారాలు వాళ్ళకి అడ్డంగా వచ్చినాయి, వాటి గుమ్మాలు వాటికి అడ్డంగా వచ్చినాయి. ఉదాహరణకు ఎరికోను గురించి మనం చదువుతాం, యెహోషువా 6వ అధ్యాయం 1వ వచనంలో వారు ఇశ్రాయేలీల భయం చేత వారి తలుపులను ఏం చేశారంట, వారి ద్వారాలని గట్టిగా మూసుకున్నారు. యెషయా 45వ అధ్యాయం 1వ 2వ వచనాలను మనం చదువుతాం, నేను మీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళం చేస్తాను, ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనుప గడియలను విడగొడతానని చెప్పాడు. ఇది బబులోను నుంచి వారు తిరిగి వచ్చేటప్పుడు చెప్పబడినటువంటి సందర్భం అయినప్పటికీ కూడా మనల్ని మన ప్రభువు ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపించేటువంటి విషయంలో ఉన్నటువంటి నియమం అనే చెప్పుకోవాలి. ఇశ్రాయేల్ ప్రజలను కూడా ప్రభు ఆ రీతిగా నడిపించాడు, ఎక్కడికి వెళ్ళినా ద్వారాలు తెరిచాడు, విజయవంతమైన జీవితంలో వారిని నడుపుతూ వచ్చినాడు. కొన్నిసార్లు అపవాది ప్రవక్తల్ని కూడా వాడుకున్నాడు. బిలాము యెహోవాకు ప్రవక్త, కానీ బాలాక్ రాజు చేత ప్రేరేపితుడై ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి తాను పూనుకున్నాడు. ఇవన్నీ కూడా సాతాను వారు పురోభివృద్ధిని ఆటంకం కలిగి చేయడానికి వాడు కలిగి చేసిన అట్టంగులే అని చెప్పవచ్చు. అయితే ఆ సందర్భంలో కూడా ఇశ్రాయేలీలు వారు ముందుకు కొనసాగుతూ వెళ్ళారు. కారణం ఏంటో బిలామే చెప్పాడు, నేను యాకోబులో ఏ శకునం కనపడలేదు, ఇశ్రాయేల్లో ఏ వంకరతనం నాకు కనపడలేదు. దేర్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, దేర్ హోలీనెస్, వారి పవిత్రత, వారి ప్రతిష్టత వారు ముందుకు కొనసాగి వెళ్ళేదానికి దోహదపడిందని చెప్పవచ్చు. ఈ విధానంలో సాతానుడు అనేక విధానాలుగా మన యాత్రా జీవితంలో మనం ముందుకు కొనసాగి వెళ్లకుండా ఉన్నట్లుగా ఆటంకకరమైన పరిస్థితులు కలుగ చేస్తూ వస్తాడు. మన యుద్ధశూరుడైనటువంటి ప్రభువు వీటన్నిటిలో కూడా మనకు ముందుగా వెళ్ళొచ్చు, మనకు విజయాలు సాధించి పెట్టగలిగిన వాడు. సో ఆయన బలం ప్రస్తుత కాలాన మన యాత్రా జీవితానికి దోహదపడుతుంది. అందుకే 2 కొరింథీయులు 2:14లో మనం చదువుతాం, ప్రతి స్థలమందు మమ్మను విజయోత్సాహంతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం. సో శత్రువు మీద విజయం ఇచ్చాడు, ఫరో రాజు మీద విజయం ఇచ్చాడు, ఐగుప్తు బలం నుండి విడిపించాడు, అది మన రక్షణకు సూచన. ఇప్పుడు ప్రస్తుత కాలాన మన ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితంలో ఎదురయ్యే ప్రతి ఆటంకకరమైన పరిస్థితుల మీద మనకు విజయాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఈ విషయంలో కూడా ఆయన తన బలాన్ని మన పక్షంగా వినియోగిస్తున్నాడు. మన జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం ఏదంటే, నేను ఈ కారణాన్ని బట్టి ఈ పరిస్థితిని బట్టి వెనక జారుతున్నాను, తప్పిపోతున్నాను, ఆగిపోతున్నాను అని మనం చెప్పకూడదు. కారణం ఏంటంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. దేని మీదనైనా నీకు విజయాన్ని ప్రసాదించగలడు, ఏ పరిస్థితి నుండైనా నిన్ను విడిపించి ముందుకు నడిపించగలిగిన సామర్థ్యము శక్తి ఆయనకుంది. ఆయన యుద్ధశూరుడు, ఆయనను ఓడించగలిగిన వాడు జయించగలిగిన వాడు ఎవడు కూడా లేడు. ఆయన ఇచ్చే వాగ్దానం, నేను వెళ్తా నీకు ముందుగా, నేను నిన్ను నడిపిస్తానని. ఇక్కడ కట్టి దేవుని మీద మన భరోసా ఉంచి మనం ముందు కొనసాగాలి. భవిష్యత్ జీవితంలో ఆయన మనకి ఇవ్వబోతున్న విజయం అని చెప్తున్నప్పుడు ఇశ్రాయేల్ చరిత్రను అనుసరించి చూస్తే వారు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాధీనపరుచుకొనుటకైనటువంటి శక్తి
ఎందుకంటే అక్కడ ద్వితీయోపదేశ గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం ప్రకారం ఆల్రెడీ 7 జనాంగాలు అక్కడ ఉన్నారు. హితీయులు, హివీయులు, పెరిజీయులు, కనానీయులు, అమోరీయులు, గిరిగాషీయులు, హివీయులు, యబూసీయులు అనేటువంటి 7 రకాలైనటువంటి జనాంగాలు అక్కడ ఉన్నారు. ఆ 7 రకాల జనాంగాల్ని ప్రభు అంటాడు, నేను వెళ్ళగొడతాను, నేను వారిని మీకు అప్పగిస్తాను, మీరు వారిని జయిస్తారు. మీరు వారిని జయించిన తర్వాత మళ్ళీ మీరు వారితో వియ్యం ఉండకూడదు, వారిని ఉంచకూడదు, వారిని పూర్తిగా హతమార్చాలి అని ప్రభు చెప్తాడు. అప్పుడే వారు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని స్వాధీనపరచుకొని దాన్ని అనుభవించగలరు. సో దేవుడిచ్చే స్వాస్థ్యాన్ని అనుభవించేదాని కొరకై వారు మళ్ళీ యుద్ధాలు చేయాల్సిందే. ఆ 7 రాజులతో యుద్ధాలు చేసి వారిని జయించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ విషయంలో కూడా నేను ఆ రీతిగా ఇస్తాను అని ప్రభు వాగ్దానం చేశాడు. నిర్గమ 3:8 చెప్తాడు, నిర్గమకాండ 6వ అధ్యాయం 6వచనంలో చెప్తాడు, ఆ దేశాలని నేను మీకు స్వాస్థ్యంగా ఇస్తాను, వారిని వెళ్ళగొట్టి నేను మీకు స్వాస్థ్యంగా ఇస్తానని. కనుక మన ప్రభు విజయమిచ్చిన దేవుడు, విజయమిస్తున్న దేవుడు, విజయం ఇవ్వబోతున్న దేవుడు. మరి నీ యాత్ర జీవితంలో యెహోవా నా బలం అని చెప్తున్నప్పుడు విజయవంతమైన జీవితంలో కొనసాగుతున్నావా ఆలోచించుకోవాల్సిన అవసరం. కేవలం రక్షించబడినంత మాత్రం సరిపోదు. యాత్రా జీవితంలో ప్రస్తుతం నీకు ఎదురయ్యే ప్రతి ఆటంకరమైన పరిస్థితుల్లో మేము అన్ని విషయాల్లో, అన్ని ప్రదేశాల్లో అత్యధికమైన విజయం దేవుడు మాకు ఇస్తున్నాడు అన్నది మన సాక్ష్యమై ఉండాలి. అది మాత్రమే కాదు, మన హృదయమే పాలు తేనెలు ప్రవహించే దేశం. ఇందులో ఉదయకాలం నేను మీకు వివరంగా చెప్పలేను, వీలైతే తర్వాత మీరు వినవచ్చు. 7 రకాలైనటువంటి జనాంగాలు 7 అవలక్షణాలకు సూచనగా ఉన్నాయి. ఆ 7 అవలక్షణాలు మన హృదయంలో మనలో ఉన్నాయి. వాటిని మనం తొలగించుకోవాలి. వాటిని తొలగించుకుంటేనే కానీ మన హృదయం అనేది పాలు తేనెలు ప్రవహించే దేశంగా ఉండదు, లైఫ్ అనేది మనలో నుంచి ప్రవహించదు, ఎండిపోయిన ఎడారి లాంటి జీవితంగా ఉంటుంది. కనుక ఈ విషయంలో ప్రభు మనకిచ్చేటువంటి విజయం తన బాహుబలం చేత ఆయన మనకిచ్చేటువంటి విజయాన్ని స్వతంత్రించుకునేటువంటి వారంగా ఉండాలి. మళ్ళొకసారి నిర్గమకాండం 15వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుంటాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 2-3 వచనాలు. యెహోవాయే నా బలము, నా గానము, నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించదును. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను తీర్చదును. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. యెహోవాయే నా బలము. కనుక వారు గానం చేస్తే ప్రభు అంటున్నారు, యెహోవాయే నా బలం. ఆయన మనల్ని రక్షించడంలో ఆయన బలం ప్రదర్శించాడు, మనల్ని నడిపించడంలో ఆయన బలాన్ని ప్రదర్శించాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మనకిచ్చే విషయంలో ఆయన తన బలాన్ని ప్రదర్శిస్తున్నాడు. 2వ కోణంగా మనం ఆలోచన చేస్తే ఆయన బలము ఆయన ఆయుధాల్లో బయటపడుతుంది. ఆయన ఆయుధాల్లో ఆయన ఎంత బలవంతుడో అనేటువంటి విషయం బయలుపడుతుంది. మీరు చూడండి, ఉదాహరణకు నార్త్ కొరియాని తీసుకోండి. అమెరికాతో పోల్చుకుంటే నార్త్ కొరియా ఏ పాటండి, ఆర్థిక పరంగా కానీ, సైనిక పరంగా కానీ, ఆయుధాల పరంగా కానీ ఒకవేళ ఆలోచిస్తే చాలా చిన్న దేశం, చాలా చిన్న దేశం. కానీ అమెరికా సైతం భయపడుతుంది ఎవరికి, నార్త్ కొరియా. ఎందుకు, వాడి దగ్గర ఉన్న అణు ఆయుధం, వాడి దగ్గర ఉన్న అణు ఆయుధం. వాడు చిన్నోడే కానీ బలవంతుడు, దేన్ని బట్టి, వాడి ఆయుధాన్ని బట్టి. మన ప్రభు బలవంతుడైన వాడు, కారణం ఆయన దగ్గర ఉన్న ఆయుధాలు చాలా చాలా పవర్ఫుల్ ఆయుధాలు. అవి అతి ఆయుధాలు కలిగి ఉన్నాడు కనుకనే ఆయన బలవంతుడు అనేటువంటి విషయం రుజువుపరచబడుతుంది. మొట్టమొదటిగా ఆయన ఆయుధాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు 6వ వచనం చూడండి. 6వ వచనం, యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించిన. మొదటి ఆయుధం ఏంటి చెప్పండి, ఆయనది హిస్ రైట్ హ్యాండ్, ఆయన దక్షిణ హస్తము.
బలముంది, అతిశయిస్తూ ఆయన దక్షిణ హస్తం బలమైనటువంటిది అని చెప్పవచ్చు. ఏం చేసింది ఈ దక్షిణహస్తం, ఈ బలమైన దక్షిణహస్తం ఏం చేసింది అని ఆలోచిస్తే, మొదటిగా చూడండి యోబు గ్రంథం. యోబు గ్రంథం 26వ అధ్యాయం, యోబు గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. యోబు గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనం, ఆయన ఊపిరి విడవగా ఆకాశ విశాలముకు అందం వచ్చును, ఆయన హస్తము పారిపో మహాసర్పమును. ఈ దక్షిణాసనం చేసిన మొదటి పని ఏంటి? ఈ పారిపోతా ఉందంట, ఏది? మహాసర్పం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు చెప్పాడు కదా, అది నిన్ను మడమి మీద కొట్టునా, మరియు నీకును నీ స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలిగచేస్తును, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాన్ని మడమి మీద కొట్టదు అని చెప్పాను. కనుక ఈ కరచిన సర్పం, మనల్ని మరణానికి పాత్రలుగా చేసిన సర్పం ఏం చేస్తూ ఉందంట? పారిపోతూ ఉందంట. పారిపోతున్న ఈ సర్పాన్ని దక్షిణ హస్తం ఏం చేసింది? పొడిచి. ఇది మన రక్షణ గురించి మాట్లాడుతుంది కదా. మరణావస్థల్లో ఉన్నటువంటి మనం, మరణానికి సమీపంగా ఉన్నటువంటి మనం, పాపము అనేటువంటి ఆ విషయం మనల్ని మరణానికి దారితీస్తూ ఉంటుండగా, ఇక చనిపోతాము అన్నటువంటి పరిస్థితుల్లో, సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో మనకు చెప్పబడినట్లుగా ఆ ఇత్తడి సర్పము నిదానించి చూసిన ప్రతివాడు కూడా బ్రతికినాడు, మన స్థానాన్ని తీసుకున్నాడు, మరణం యొక్క బలం గలవారిని మరణం ద్వారా ఓడించాడు. అట్లు మనకు ఆయన రక్షణను ప్రసాదించాడు. కొలసి 2వ అధ్యాయం 13 నుంచి 15 వచనాల్లో మనం చదువుతాం, ఆయన అధికారులను నిరాయుధులనుగా చేశాడు, వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుక కనపచ్చు, అవమానానికి గురి చేశాడు. అట్లు మనం ఏ శత్రువుకు బానిసలుగా ఉంటూ వచ్చినామో, దేనికి మనం భయపడుతూ వచ్చినామో, ఏ మరణం మన మీద ప్రభుత్వం చేస్తూ వచ్చిందో, దాని వశం నుండి ఆయన మనల్ని తప్పించాడు. ఆ దక్షిణ హస్తం మనల్ని కరిచిన ఆ పామును చంపింది, దాని యొక్క ప్రభావం నుండి మనల్ని విడిపించింది అని చెప్పవచ్చు. 18వ కీర్తన 16వ వచనం ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీశాను. నన్ను పట్టుకొనెను, ఈ మాట దిగజారిపోతున్న, నిరీక్షణకు ఆధారం లేకుండా దిగజారిపోతున్నటువంటి మన జీవితాల్ని ప్రభు ఎలా లిఫ్ట్ చేశాడో, ఎలా లేవనెత్తాడో అనేటువంటి విషయం మాట్లాడుతుంది. చూడండి 66వ కీర్తన మన పరిస్థితి ఎలా ఉన్నిందో, 66వ కీర్తన క్షమించండి, 66వ కీర్తన 2వ వచనం అనుకుంటా, 66 69 2వ వచనం నిలుక ఇయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోచున్నాను, అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. ఇది మన పరిస్థితి. ఏమాత్రం ఆలస్యం చేసినా కూడా ప్రభు ఏమైపోయేవాళ్ళం? మునిగిపోయేటువంటి వాళ్ళం. ఆయన నన్ను పట్టుకున్నాడు, హీ కాట్ మీ. నన్ను కరిచిన సర్పాన్ని ఈ హస్తం చంపింది. దిగిపోతున్నటువంటి నన్ను ఆయన నన్ను పట్టుకున్నాడు. అంతేకాదు అదే వచనంలో 18వ కీర్తన 18వ వచనం 16వ వచనం నన్ను పట్టుకుని మహాజలరాశుల్లో నుండి నన్ను తీశాను. మహాజలరాశులు దేని గురించి మాట్లాడుతుంది?
మహాజలరాశులు. జలరాశులు జనాంగాలను గురించి మాట్లాడుతుంది. యశగ్రంథం 57:20 మనకు తెలుసు, భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. సో భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, ఆ సముద్రంలో మనం కూడా మునిగి తేలుతూ వచ్చినాం. మునిగిపోతున్న పరిస్థితుల్లో ప్రభు పట్టుకున్నాడు, మనల్ని లేపాడు, అంతేకాదు మనల్ని వేరు చేశాడు, వారిలో నుండి మనల్ని వేరు చేశాడు. జలరాశులలో నుండి నన్ను తీసాను, ప్రత్యేకించబడిన జీవితాన్ని గురించి మాట్లాడుతాను. నన్ను మరణానికి గురి చేస్తున్న నా శత్రువును చంపాడు, లోకంలో ఉన్న నన్ను పట్టుకున్నాడు, ఆ జలరాశుల్లో నుండి నన్ను ఆయన వేరు చేశాడు. అంతేకాదు 19వ వచనం, పదిహేడవ వచనం, బలవంతులకు పొగవారు నన్ను ద్వేషించేవారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశం నుండి నన్ను రక్షించను, ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదు. ఎలా ఆదుకున్నాడు చూడండి, 35వ వచనం, నీ రక్షణ కీడెమును నువ్వు నాకు అందించుచున్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను. ఆదుకోవడము అంటే వారు నా మీదకి వస్తున్నప్పుడు వారి బారిని పడకుండా హీ ప్రొటెక్టెడ్ మీ, నన్ను ఆదుకున్నాడు, నన్ను భద్రపరిచాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన దక్షిణ హస్తంతో నన్ను కప్పాడు, నన్ను దాచాడు. 124వ కీర్తనలో 1-2 వచనాలు అదే మనం చదువుతాం. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడయుండని ఎడల వారు మరణం ప్రాణంతోనే మనల్ని మృంగి వేసి ఉంది. సో దక్షిణ హస్తం మనల్ని రక్షించింది, దక్షిణహస్తం మనల్ని పట్టుకుంది, జలరాశుల్లోండి బయటికి తీసింది, సెపరేట్ చేసింది. అంతేకాదు శత్రువు మనల్ని మరలా మన మీదకి దాడి చేసినప్పుడు మనల్ని ఆదుకుంది, కాపాడుతుంది. ఇదంతా కూడా మన రక్షణను గురించినటువంటి సంగతులు. ఎలా మనల్ని రక్షించాడో, ఎలా ప్రిజర్వ్ చేస్తున్నాడో, ఎలా కాపాడుతున్నాడో, ఎలా ప్రత్యేకించి ఆయన కొరకు జీవింపచేస్తున్నాడో, ఆ విషయాలను గురించి మనం చెప్పుకోవచ్చు. రెండవది, ఆయన ఆయుధంలో రెండవ విషయం ఏది అని అంటే చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయం. ఎందుకు ఆయన బలవంతుడు అంటే ఆయన ఆయుధాలు చాలా బలమైనవి. 15వ అధ్యాయం 8వ వచనం అందరికి తెలిసి చదువుదాం. నీ నాసిక రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చోబడను. సో ఆయనకున్న రెండవ ఆయుధం ఏంటి? ఆయన ఊపిరి. ఆయన ఊపిరి ఆయన ఆయుధం. నోటి ఊపిరి కాదు ఇది. ఏ ఊపిరి మీరు చెప్పండి? నాసిక రంధ్రముల ఊపిరి గట్టిదా, నోటి ఊపిరి గట్టిదా? ఏమ్మా, నాసిక రంధ్రాల వలన వచ్చే ఊపిరి బలమైందా, నోటి వలన వచ్చే ఊపిరి బలమైందా? నోటి వలన వచ్చేది బలమైంది. ప్రాక్టికల్గా చూడవచ్చు, మనం దేనైనా గట్టిగా నోటితో ఊపితే వచ్చేటువంటి శక్తి ఎంత వస్తుంది, ముక్కుతో ఊపితే ఎట్లా వస్తుందో. ఆయన నాసిక రంధ్రముల వలన వచ్చినటువంటి శక్తి ఎంత గొప్పదని అంటే, ఎర్ర సముద్రాన్ని పాయి చేసింది ఆ ఊపిరంట. ఎంత బలమైన వాడో ఆలోచించు. ఆయన ఆయుధం ఎంత బలమైందో ఆలోచించండి. ఆయన బ్రెత్, ఆయన ఊపిరి అంత శక్తి గలది, అంత ప్రభావం కలిగినటువంటి, అంత బలమైనటువంటి దేవుడు. ఆ ఊపిరి చేయగలిగినటువంటి కార్యాలు చాలా ఉన్నాయి. దేవుని ఊపిరి చేసినటువంటి కార్యాలు, నిర్జీవమైన దానికి ఆ ఊపిరి జీవాన్ని ఇవ్వగలదు. ఎలా చెప్పగలను? నువ్వు నేనే దానికి ఉదాహరణ. నేలమంటితో ఆయన నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయినాడు, బ్రతికేవాడైనాడు. నిర్జీవమైనటువంటి ఒక మట్టి బొమ్మ చలించడం ప్రారంభించింది, బ్రతకడం ప్రారంభించింది. ఆయన ఊపిరిలో ఉన్నటువంటి ప్రభావం. అందుకే 33 యోబు గ్రంథం 33లో
యోబు రాస్తే మాట అంటాడు. యోబు గ్రంథం 33 అధ్యాయం 4 వచనం. యోబు గ్రంథం 33 అధ్యాయం 4 వచనం. యెహోవా వాక్యం, క్షమించండి, సర్వశక్తుని శ్వాసము నాకేమిచ్చింది? జీవంనిచ్చింది. భౌతికంగా మనం బ్రతకడానికి ఆయన శ్వాసమే తోడ్పడింది, ఆయన ఊపిరే తోడ్పడింది. ఆ తర్వాత మళ్ళీ చచ్చిపోయాం మనం, అవునా లేదా? మీరు మీ అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చాం. మొదటిసారి బ్రతికించాడు, మళ్ళా చచ్చిపోయాం. యోహాను సువార్త 20 అధ్యాయంలో మళ్ళా ఊదాడు. చూడండి, యోహాను సువార్త 20 అధ్యాయం, యోహాను సువార్త 20 అధ్యాయం 22 వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మరొకసారి ఊది ఏమిస్తున్నాడు? ఇప్పుడు ఆయన ఆత్మను ప్రసాదిస్తున్నాడు, ఆత్మీయంగా మనల్ని బ్రతికిస్తున్నాడు. సో ఆయన ఊపిరిలో జీవముంది, లైఫ్ ఉంది, మనల్ని బ్రతికించగలిగిన శక్తి ఉంది. కీర్తనలు 33:6 కూడా మాట చదువుతాం కదా, చూడకుండా చెప్తారా? ఆయన వాక్కు చేత ఆకాశంలో కలిగను, ఆయన నోటి ఊపిరి చేత అగాధ జలాల వాటి సర్వసమూహం కలిగింది. సృష్టిలో ఉన్న సర్వసమూహము ఆయన ఊపిరితో వచ్చిందంట. సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, గ్రహాలు కానీ, లోహలో కనపడుతున్న సృష్టి అంతా కూడా ఆయన నోటి ఊపిరి పలకగానే కలిగింది. ఆయన ఊపిరి ఎంత ప్రభావం కలిగితో ఒకసారి ఆలోచించు. యోబు గ్రంథం 26 అధ్యాయం, యోబు గ్రంథం 26 అధ్యాయం 13 వచనం. యోబు గ్రంథం 26 అధ్యాయం 13 వచనం. ఆయన ఊపిరి విడవగా ఆకాశ విశాలములకు ఏమొస్తుందంట? బ్యూటీ వస్తుంది ఆయన ఊపిరి విడవగా. అయితే ఇక్కడ ఊపిరి 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 అని చెప్తున్నప్పుడు యోబు అప్పటికే కొంచెం మనకు పేపర్ అవుట్ చేశాడు ఆ ఊపిరి ఏంటో అనేది. ఏంటది? ఇంతకుముందు చదివారు కదా మీరు, ఆయన ఊపిరి విడవగా ఆకాశ విశాలకి అందం వచ్చింది. దానికి ముందు ఒకసారి చదివారు కదా యోబులోనే, ఆయన ఊపిరి నాకు జీవం ఇచ్చింది అన్న దగ్గర ఆయన ఆత్మ, ఆయన ఆత్మ అని రాశాడు. సో దేవుడు తన ఆత్మ లేక ఆయన ఊపిరి చేత మనకేమిస్తున్నాడంట? అందం ఇస్తున్నాడు. ఒకప్పుడు మనం అందగాళ్ళమే కదా, ఆయన కలగజేసినప్పుడు దేవుడు తన పోలిక చొప్పున తన సారూప్యంలో మనల్ని కలగజేశాడు. ఆయన ఎంత అందంగా ఉంటాడో కీర్తన కావడు రాస్తుంటాడు, నీవు నరులందరికంటే అతి సుందరుడు అనేవాడు. మనల్ని కూడా అలా చేశాడు. మన పాపమే మనకి ఈ రంగులన్నీ, ముక్కు సరిగా ఉండదు, మూతి సరిగా ఉండదు, రంగు సరిగా ఉండదు, పోలిక సరిగా ఉండదు, అంతా పాడు చేసుకున్నాం ఆయన సారూప్యాన్ని పోగొట్టు. ఇప్పుడు మళ్ళా మనల్ని ఆయన నూతన పరుస్తున్నాడు. చూడండి, 104 కీర్తనలు కూడా అదే మనం చదువుతాం. 104 కీర్తన, 104 కీర్తన 30 వచనం. నీవు నువ్వు ఊపిరి విడవుగా విసృజింపబడును, అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు. రెన్యూ చేస్తున్నాడు ఆయన. ఎట్లా? ఆయన ఊపిరి విడిచి, ఊపిరి విడిచి పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పాడు. మనలోనికొచ్చిన ఆ ఊపిరి, ఆయన ఊపిరి, ఆయన ఆత్మ ప్రతిదినం మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? మహిమ నుండి అధిక మహిమలోనికి మనల్ని మారుస్తాం, ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. సో ఇప్పుడు ఆయన ఊపిరికున్న మరొక శక్తి ఏంటి అంటే మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేసే శక్తి, మనకు అందం ఇచ్చే శక్తి, బూడిదకు ప్రతిగా భూదండని ఇచ్చేటువంటి శక్తి ఆయన ఊపిరిలో ఉంది. ఆయన ఎంత బలమైన దేవుడు చూడండి. సృజించే శక్తి ఆయనలో ఉంది, కలగ చేసేటువంటి శక్తి ఆయనలో ఉంది, జీవం పోసే శక్తి ఆయనలో ఉంది, మనల్ని రూపాంతరపరిచేటువంటి శక్తి ఆయనలో ఉంది.
32 యోబు గ్రంథం 32 అధ్యాయం 8-9 వచనాలు. యోబు గ్రంథం 32 అధ్యాయం 8-9 వచనాలు అందరి కలిసి చదువుతాం. నరులలో అయినను నరులలో ఆయన ఊపిరి ఉన్నది. కరెక్టే చదువుతున్నానా? అదేనండి ఆయన ఊపిరి. నరులలో ఆయన ఊపిరి ఉన్నది ఏం చేస్తుందంట? సర్వశక్తుడు దేవుని ఊపిరి వారికి మొదటేమో ఆత్మ అన్నాడు, తర్వాత అదే దాన్ని మళ్ళీ ఊపిరి అని చెప్తూ చెప్తున్నాడు. ఆ ఊపిరి ఏమిస్తుందంట? మనకు వివేచనిస్తుంది, జ్ఞానమిస్తుంది. శత్రువు మీద మనం విజయం సాధించడానికి మనకు అవసరమైంది జ్ఞానం. శత్రువు దగ్గర ఉన్న బలమైన సాధనం ఏది చెప్పండి? డిసెప్షన్, మోసం, మోసగించడం. 2 కొరింథీ 11:2 చదువుతాం, సర్పము తన కుయుక్తి చేత హవను అప్పటి నుంచి మొదలెట్టాడు, వాడు మోసం చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైనా కానీ సైతాను చేత నేను మోసగించబడలేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతండి. హీ సో సక్సెస్ఫుల్, మన ఆయుధం చాలా బలమైంది. ఎందుకు మోసగించబడతాం? ఎందుకు మోసగించబడతాం అంటే వాడు చాలా యుక్తిపరుడు, వాడు చాలా జ్ఞాని. మనము అజ్ఞానులం, వివేచన తక్కువ, ఆలోచించేది తక్కువ. కొంచెం ఎర్ర చూపించామంటే మొత్తం మర్చిపోతాం, చాలా సులభంగా మోసగిస్తాం. మత్తయి సువార్త 24 3 అందరికి కలిసి చదువుతాం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు యుగ సమాప్తికి సూచన లేవని మాతో చెప్పమనగా. ఆయన కొన్ని సూచనలు చెప్పాడు, ఇలా ఇలా జరగబోతుంది, అలా జరిగినప్పుడు నేను వస్తాను అని కొన్ని సూచనలు చెప్పాడు. అప్పుడు శిష్యులు ఏకాంతంగా వచ్చి అడుగుతున్నారు, ప్రభా మరి ఇట్లాంటివన్నీ ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడు రాబోతున్నాయంటే ఆయన ఇచ్చిన జవాబు చూడండి. మొట్టమొదట 4 యేసు వారితో ఇట్లా, నన్ను ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా. ఇవన్నీ జరుగుతాయి కానీ ముందు మీరు జాగ్రత్త పడాల్సింది ఏంటి? మీరు మోసపోకుండా చూసుకోండి. ప్రకటన గ్రంథం 12 ప్రకటన గ్రంథం 12 9 కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదిని సాతాన్ని పెరిగల ఆది సర్పమైన మహాగడ సర్పం పడద్రోయబడును. అది భూమి మీద పడద్రోయబడును, దాని దూతలు దాంతో కూడా పడద్రోయబడరు. సర్వలోకాన్ని మోసపుచ్చుతాడు వాడు. మొదటి యోహాన్ పత్రిక 5:18 మొదటి యోహాన్ పత్రిక 5:18 19 మనం దేవుని సంబంధులమనియో లోకమంతయు దుష్టుని అందున్నదనియో. సో టోటల్ వరల్డ్నే వాడు మోసగించాడు. ప్రభు కృప, నీవు నేను వాని బారు నుంచి తప్పించుకున్నాం, దేవుని లోనికి రాగలిగాం. అయితే దేవుని లోనికి వచ్చిన తర్వాత కూడా వాడు మరలా మనల్ని మోసగించడానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకే జ్ఞానం అవసరం, వివేచన అవసరం. సర్వశక్తుని ఊపిరి ఏమిస్తుందంట? మనకు వివేచన ఇస్తుంది, జ్ఞానం ఇస్తుంది, డిసర్న్మెంట్ ఇస్తుంది, విచక్షణ జ్ఞానం ఇస్తుంది. శత్రు తంత్రములను మనం ఎరగని వారం కాము. వాడు ఎలాగ పన్నాగాలు పన్నుతాడో, ఎలాగ మనల్ని డిసీవ్ చేస్తాడో, ఎలాగ మోసగిస్తాడో, ఎలాగ మనల్ని ఉరిపెడతాడో, ఎలా మనల్ని చిక్కించుకుంటాడో అన్న డిజర్న్మెంట్ మనకు అవసరం. ఈ దినాల్లో ఈ విచక్షణ జ్ఞానాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. XIX చూడండి, మనం సత్యవంతుడైన వాడు ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము.
మధ్యాహ్నం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన ఊపిరి మనకు వివేచనిస్తుంది. తద్వారానే శత్రు బారిని మనం పడకుండా ఉండేదానికి అది మనకు దోహదపడుతుంది. యశాగ్రంథం 40వ అధ్యాయం. యశాగ్రంథం 40వ అధ్యాయం 24వ వచనం. యశాగ్రంథం 40వ అధ్యాయం 24వ వచనం. మీరు 40వ అధ్యాయము 24వ వచనం. వారు నాటబడగానే విత్తబడగానే వారి మొదలు భూమిలో వేరు తనకు మునిపే ఆయన వారి మీద ఊదగా వారు వాడిపోదురు. సుడిగాలి పొట్టును ఎగరగొట్టినట్లు ఆయన వారిని ఎగరగొట్టు. వారి మీద ఊదగా ఆయన ఏం మాట్లాడాల్సిన అవసరం లేదంట, ఉఫ్ అంటే చాలంట. అదే మనం కోపం వస్తే అంటుంటాం, ఉఫ్ అంటే ఎగిరిపోయేటట్టు ఉన్నావురా అని. నువ్వు ఉఫ్ అంటే ఏం ఎగిరిపోయాడు, కానీ మన అతిశయంతో చెప్తాం అట్లాగ, అంత బలం ఉంది నాకని. కానీ మన ప్రభు అంటే మాత్రం ఎగిరిపోతామంట. ఎట్లా ఎగురుతాము అంటే చెత్త ఎగిరిపోయినట్టే, పొట్టు ఎగిరిపోయినట్టే అట్లా ఎగిరిపోతాం. ఆయన ఊపిరిలో ఉన్న శక్తి మనం ఇంతకుముందు చదువుకున్నాము. ఆయన నాసికారంధ్రముల ఊపిరి ఏమైంది, సముద్రపు అడుగు భాగం కనపడేటట్టు చేసింది, సముద్రాన్ని పాయలుగా చేసింది. అట్లాంటి ఊపిరితో ఈ మనుషుల్ని ఊతే ఏమైపోతారంట. అంచేత శత్రు ఎంత బలిష్ఠుడైనా, వాని సైన్యం ఎంత బలమైందైనా మనం విజయశాలరిగానే ఉండగలం. ఎప్పుడు నీ పక్షంగా ఆయన యుద్ధం చేస్తే. ఈ బలవంతుడైన దేవుడు నీ యుద్ధ వీరుడుగా, యుద్ధ శూరుడుగా ఆయన ఉండగలిగితే, నీకంటే ముందు ఆయన వెళితే, నీ పక్షంగా ఆయన యుద్ధం చేస్తే ఎవడు నిలవగలడు ఆయన ఎదుట? సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు తన ఊపిరి చేత ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఏం నిలవగలడు ఆయన నోటి ఊపిరికి? కనుక ఆయన నోటి ఊపిరి మన శత్రువుల మీద మనకు విజయాన్ని ప్రసాదిస్తుంది. ఎవడు మన ఎదుట నిలవ చాలడు? కారణం ఆయన మన పక్షంగా యుద్ధం చేసేవాడుగా ఉంటాడు. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం అందరికి కలిసి చదువుతాం. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వాని సంహరించి. చాలు, చివరికి సాతాన్ను ఎలా సంహరిస్తాడంట? ఆయన ఊపిరి చేతనే, నోటి ఊపిరి చేత. వాడి మీద కూడా గాలి ఊతాడు అంతే. ఇది మన ప్రభువులో ఉన్న శక్తి. సో రెండవదిగా ఆయన ఆయుధం ఏది చెప్పండి? మొదటిది ఆయన దక్షిణాస్తం, రెండవది ఆయన నోటి ఊపిరి, మూడవది నిర్గమకాండం 15వ అధ్యాయం. ఆయన ఆయుధాల్లో మూడవ ఆయుధం చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదవండి. నీ నాసిక రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చుబడను, ప్రవాహములు కుప్పగా నిలుచును. క్షమించండి, 7వ వచనం. నీ మీద లేచువారిని నీ మహిమాతిశయం వలన అణిసివేయుదు. ఆయన మహిమ ఆయన ఆయుధం. ఆయన ఎలా అణిచివేస్తాడంటే వారిని, తన మహిమాతిశయం చేత వారిని అణిచివేస్తాడు. మహిమాతిశయం చేత అణిచివేస్తాడు. మహిమ అని చెప్తున్నప్పుడు మరొక మాటలో లైట్ అని అర్థం, వెలుగు అని.
చూడండి 104వ కీర్తన. మొదటి రెండు వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. యెహోవా నా దేవ, నువ్వు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహాత్యమును ప్రభావమును ధరించున్నావు. వస్త్రం వలె నీ వెలుగును కప్పుకొని ఉన్నావు, ధరించుకొని ఉన్నావు, మహిమను ధరించావు అని రాస్తూ మళ్ళీ కిందికి వచ్చేసరికి ఏమంటున్నాడు, వెలుగును నువ్వు ఆ రీతిగా కప్పుకున్నావు అంటున్నాడు. సో ఆయనలో ఉన్నటువంటి ఆ మహిమ, దానిలో శక్తి ఉంది. సూర్యుని యొక్క శక్తి దేనిలో ఉంది? ఆయనకున్న మహిమ దేనిలో ఉంది? సూర్యుని యొక్క మహిమ వెలుగులోనే కదా. ఇంత దూరం ఉన్నాం కాబట్టి ఆయనకు ఆ వెలుగుకు తట్టుకొని బతుకుతున్నాం. ఇంకొక నెల ఆగారంటే బ్రదర్ కష్టంగా ఉంది బ్రదర్ అంటాం కదా, అక్కడెక్కడో ఉంటే. ట్రిప్ వేస్తాం వస్తారా అంటే ఎక్కడికి, సూర్యగోళానికి ఫ్రీగా తీసుకెళ్తాం వస్తారంటే వస్తారా? ఆ మహిమ అక్కడ కనపడుతుంది మీకు, ఎంత ప్రభావం కలిగినటువంటి. ఒక సూర్యుడే అంత ప్రభావం కలిగిన వాడైతే, సూర్యుని కలగజేసిన దేవుడు ఎంత ప్రభావం కలిగినవాడు. 19వ కీర్తన మొదటి వచనంలో అదే మనం చదువుతాం, ఆకాశములు దేవుని మహిమను ప్రచురపరుస్తూ ఉన్నాయి. ఆకాశాలు దేవుని మహిమను ప్రచురపరుస్తున్నాయి. అందులో ప్రత్యేకంగా సూర్యుని గురించి రాశాడు. ఒక సూర్యుడు దేవుని మహిమను ప్రచురపరుస్తూ ఉన్నాడు. ఎంత గొప్పవాడో దేవుడు, ఎంత ప్రభావం గలవాడు, ఎంత మహిమ కలిగినటువంటి వాడు. 48వ కీర్తన 3వ వచనంలో ఈ మాట రాయబడింది, దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుతా ఉన్నాడు. ఈ మహిమ గల దేవుడు సూర్య తేజస్సు కంటే మిక్కిలి తేజస్సు కలిగిన దేవుడు, సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి నివసించే దేవుడు, దురవగాహనమైన తేజస్సు కలిగినటువంటి దేవుడు దాని నగరంలో ఆశ్రయంగా ప్రత్యక్షమవుతున్నాడు. తర్వాత ఏం చదువుతాను చెప్పండి, రాజులు కూడిరి దాని మీదికి యుద్ధానికి వచ్చినారంట. వీరులు శూరులందరూ కలుపుకొని దాని మీదకి యుద్ధానికి వచ్చినారు. వచ్చి ఏం జరిగిందండి, దాన్ని చూచి భ్రమపడ్డారంట. భ్రమపడ్డం అంటే అర్థం ఏంటండి, దిగ్భ్రాంతికి లోనవడం. ఒక్కసారి సడన్గా ఏదైనా మనం భయంకరమైన దృశ్యాన్ని చూస్తే కాసేపు మనం నిశ్చేష్టలో అవుతాం, చూసారా, అట్లా అయిపోయినారంట. ఆ తర్వాత వాళ్ళకి ప్రసవించు స్త్రీ వేదన పట్టిందంట. అంటే ప్రసవించేటప్పుడు ఒక స్త్రీ ఎంత వేదన పడుతుందో, ఎంత భయపడుతుందో, అట్లాంటి భయం బట్టి ఉనికి ఏం చేశారు, వెనక్కి తిరిగి పారిపోయారు. ఎవరు తరమలేదు వాళ్ళని, ఎవరు తరమలేదు. ఆయన మహిమ అంత గొప్పది, ఆయన వెలుగు అంత గొప్పది, ఆయన బలము ఆయన మహిమలో ఉంది. ఆ మహిమా బలం చేత, తన మహిమాతిశయం చేత ఆయన వారిని అణచివేశాడు. కనుక దేవుని మహిమ మనకు బలం, మహిమ కలిగినటువంటి దేవుడు మనకు బలం. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ప్రభు ఈ మాట చెప్తాడు. చూడండి సంఖ్యాకాండం 14వ అధ్యాయం 21-22 వచనాలు చదవండి ఎవరైనా. చాలు, నేను చేసిన సూచక క్రియలు నా మహిమ. సో ఆయన మహిమ ఏం చేస్తుందంటే చెప్పండి, ఇట్ డస్ మిరాకల్స్. సూచక క్రియల్ని చేయగలదు. అదే కదా యోహాన్ సువార్త 2:11, యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచాడు. ఆయన మహిమ శత్రువులను హరించివేయగలదు. ఆయన మహిమ ఆశ్చర్యకరమైన కార్యాలని చేయగలదు. ఆయన మహిమ శూన్యములో నుండి కూడా మన అవసరతలను తీర్చగలదు. నిర్గమకాండం 16వ అధ్యాయం 7-8 వచనాలు
నిర్గమా 16:7-8 వచనాలు. వాళ్ళు అరణ్యంలో మాంసం కావాలని అడిగారు. యెహోవా మీ మీద మీరు సనిగన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను, ఆ తర్వాత వచ్చిన 8 వచనం, మరియు మోషే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను, మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను యెహోవా వినుచుండగాను మేమే పాటి వారము, మీ సనుగుట యెహోవా మీదనే కానీ మా మీద కాదని. సో ఆయన మహిమ ఏం చేసింది? ఇట్ ప్రొవైడెడ్. ఎక్కడ? అరణ్యంలో. అరణ్యంలో మాంసం దొరుకుతుందా? అరణ్యంలో పెడతాడు ఆయన. ఎస్, మీరు ఆయన మహిమను చూస్తారు. హీ కెన్ ప్రొవైడ్ అట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్, ఏ పరిస్థితుల్లోనైనా. జకరియా గ్రంథం 2:5 జకరియా గ్రంథం 2:5 నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును, నేను దాని మధ్యని నివాసినై, నేను దాని మధ్యని నివాసినై మహిమ కారణంగా ఉంటాను. తమను మనం చెప్పుకున్నట్లుగా ఈ ప్రొటెక్ట్సస్ అది మనల్ని భద్రపరుస్తాడు. 33:18-19 వచనాలు మన అందరికీ పరిచయమైంది. మోషే అడుగుతాడు, నీ మహిమను నాకు చూపమనగా ఏం చెప్పాడు? నా మంచితనం అంతా నేను నీకు కనపరుస్తాను. ఇటువంటి మహిమ కలిగినటువంటి దేవుడు, ఒకవేళ ఆయన సమీపింపురాని తేజస్సులో ఉన్న దేవుడు, ఆయన చూడగానే కన్స్యూమ్ అయిపోతాం మనము. అందుకే ఆయన అంటాడు, నన్ను చూసి ఎవడు బ్రతకలేడు, ఏ మనుషుడు బ్రతకలేడు. అట్లాంటి వెలుగైనటువంటి దేవునిలో కనపడుతున్న శ్రేష్టమైన లక్షణం ఏంటంటే మంచితనం. మనకేగా నా పవర్ ఉంటే మనలో ఇంకా మంచితనం ఏమైనా కనపడుతుందా చెప్పండి? ఏమనుకున్నావు అని ఉండేవాళ్ళం మనం కదా. మనకి ఏమీ లేకపోయినా కుంటోడు బెదిరింపులు బెదిరిస్తుంటాం. తెలుసా మీకు కుంటోడు బెదిరింపులు? ఒక ఊర్లో వాడు పైమని ఉండేవాడంట, వాడు అందరినీ బెదిరించి తినడం. కానీ ఒకసారి వాడికి యాక్సిడెంట్లోనూ దేంట్లోనూ వాడికి రెండు కాళ్ళు పోయినాయి. రెండు కాళ్ళు పోయిన తర్వాత కూడా వాడు ఏం చేసేవాడంటే ఆ అవిటితనాన్ని కప్పెట్టి ఆడ బజార్లో రచ్చబండి ఉంటుంది కదా, ఆడ కూర్చునేవాడంట. కూర్చొని అందరు ఎయ్ రారా, కేజీ వంకాయలు ఇంకేవాడబోతుంటే అని పిలిచి బెదిరించేవాడంట. వాళ్ళకి తెలుసు పాపం వీడు రౌడీ ఎందుకు చెప్పింది తినకపోతుంది. ఒకరోజు బయటపడింది అడుకుంటాడు, వాడు మామూలుగానే బెదిరిస్తుంటే రాను పోరా అన్నాడంట. ఎందుకు ఎవరు వీడు అని తిడితే కూడా ఇప్పుడు లేవలేడు వాడు, కుంటోడు. కానీ చాలాసార్లు మన బెదిరింపులు కూడా అట్లా ఉంటాయి, కుంటోడు బెదిరింపులు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. ప్రభావం కలిగిన దేవుడు, మహిమగల దేవుడు. అసలు ఆయన మనల్ని చూస్తే మనం బ్రతకలేము, ఆయన మనల్ని చూసినా బ్రతకలేము, మనం ఆయన చూసినా బ్రతకలేము. అంత ప్రభావం కలిగినటువంటి దేవుడు. కానీ ఆయనలో మంచితనం ఉంది, గుడ్నెస్ ఉంది. ప్రభావం కలిగినటువంటి దేవుడు అయి ఉండి కూడా మంచితనాన్ని బయలుపరిచినాడు. శక్తి ఉండి, అధికారం ఉండి, చాతనయ్యే పరిస్థితి ఉండి, అన్ని పరిస్థితుల్లో పొటెన్షియాలిటీ ఉండి మంచివాళ్ళుగా ఉండడం చాలా కష్టం. మనం ఎప్పుడు మంచివాళ్ళు ఉంటామంటే ఏం లేకపోతే మంచివాళ్ళం అవుతాం కదా. అందుకే అప్పుడప్పుడు అన్నీ లాగేస్తుంటాడు మన దగ్గర నుంచి మంచివాళ్ళు చేయడానికి. సంపన్న స్థితిలో నేను నా పరిశుద్ధ పర్వతం మీద నేను ఎన్నడూ కదలనని అనుకుంటాను. యెహోవా దయగలిగి నీవే నా పర్వతాన్ని స్థిరపరచాడు. అందుకే జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, అయ్యా కడుపు నిండా చాలు నాకు, ఎక్కువ వద్దు తక్కువ వద్దు, లిమిట్గా ఉంచు స్వామి, అట్లాగైతే నేను తిన్నగుండేటట్టున్నాను నేను. కానీ మన దేవునిలో మంచితనం అనేది, ఆయనలో ప్రభావం ఉండి, శక్తి ఉండి తన మంచితనాన్ని అంతా బయలుపరిచినట్టు. ఇంతకు మునుపు కూడా మనం విన్నాం, యోసేపు వేసిన బాణాలు ఏవి? ప్రేమ బాణాలు వేశాడు కదా. అందుకే ఆయన బాణాలు చాలా బలమైనవి అని చెప్పబడింది.
మన బలము మన మంచితనంలో చూపించాలా. నీ బలమంతా వినియోగించి యు ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎ గుడ్ పర్సన్, మంచి వ్యక్తివి, జాలి గలవాడివి, కనికరం గలవాడివి, ప్రేమ గలవాడివి, ఇతరులకు సహాయపడగలిగిన వాడివి, ఇతరులని ఓర్చుకోగలిగిన వాడివి, ఇతరులను క్షమించగలిగిన వాడివి. యెహోవా బలం, యెహోవా బలం అంటాం. ఆయన బలంలో మంచితనం ఉంది, నీ బలంలో చొక్కా పైకి లేపుతాను చూస్తామా, నీ సంగతి చూడమంటావా అంటాను కదా. ఏం మంచితనం మనలో ఉంది? సో ఆయనకున్న ఆయుధాల్లో మూడవ ఆయుధం ఆయన మహిమ. నాలుగవది నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండం 15వ అధ్యాయం. ఏడవ వచనం మళ్ళీ ఒకసారి చదువుదాం. నీ మీద లేచివారిని నీ మహిమాతిశయములను అణచివేదు, నీ కోపాగ్నిని రగుల చేయదువు, అది వారిని చెత్తవలేదు. ఆయన కోపము ఆయనకున్నటువంటి మరొక ఆయుధం. ఆయన కోపము ఆయనకున్న మరొక ఆయుధం. నహూము 1:16 చదవండి ఎవరైనా, క్షమించండి 6వ వచనం. నహూము 1:6. నహూము ఆయన అది చాలా చాలమ్మా. ఆయన కోపాగ్ని ఎదుట హూ కెన్ స్టాండ్? ఆయన కన్నా కోపిస్తే ఎవరు నిలవగలడు ఆయన ఎదుట కదా. కోపంతో చూస్తే చాలు మనం మాడి మసైపోతాం అంతే. ఆయన కోపాగ్ని అటువంటిది. 90వ కీర్తన 7:8 90వ కీర్తన. దానికంటే ముందు యశాగ్రంథం 63వ అధ్యాయం. యశాగ్రంథం 63వ అధ్యాయం మొదటి 5 వచనాలు అందరికి కలిసి చదువుతాం. యశాగ్రంథం 63:5. రక్తవర్ణ వస్త్రములు ధరించే ధోము నుండి వచ్చుచున్న ఇతడేవాడు? శోభిత వస్త్రం ధరించిన వాడే గంభీరంగా నడుచుచు బోస్రా నుండి బలాతిశయంతో వచ్చుచున్న ఇతడేవాడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలార్జుడనైన నేనే. నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండు వాని బట్ట వల్లే ఉన్నదేమి? ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కి తిని జనముల్లో ఎవడు నాతో ఉండలేదు, కోపగించుకొని వారిని త్రొక్కి తిని రౌద్రం చేత వారిని అనగద్రొక్కి తిని వారి రక్తం నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలన్నీ డాగులే. పగ తీర్చుకొని దినం నా మనసు నాకు వచ్చాను, విముక్తి చేయదగిన సంవత్సరం వచ్చి ఉండెను. నేను చూచి ఆశ్చర్యపడి తిని సహాయం చేయవాడెవడు నువ్వు లేకపోయాను, ఆదరించేవాడెవడు నువ్వు లేకపోయాను. కావున నా బాహు నాకు సాయం చేశాను, నా ఉగ్రత నాకు ఆధారమాయను. బలార్జుడెవడు? ఇంత బలం కలిగిన వాడెవడు? ఎక్కడ కనపడింది ఆయన బలం అంటే ఆయన ఉగ్రతలో కనపడింది అంట. ఆయన ఉగ్రతలో కోపగించుకొని నేను వారిని త్రొక్కాను, నా ఉగ్రతతో నేను వారిని అనగద్రొక్కాను అని చెప్తున్నాడు. ఇది శత్రువు మీద సిలువలో మన ప్రభువు చూపించినటువంటి కోపం. శత్రువును అనగద్రొక్కుటలో మన ప్రభు ప్రదర్శించినటువంటి కోపం ఇది. సో ఆ కోపాన్ని తట్టుకోలేకపోయాడు ఎవరు? సాతాను. ఇప్పుడు మన ప్రభు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శత్రువు మీదనే కాదు కోప్పడేది, మన మీద కూడా కోప్పడతాడు. ఎప్పుడు? 90వ కీర్తన 7:8. నీ కోపము వలన మేము క్షీణించొచ్చున్నాము. ఎందుకో 8వ వచనం. మా దోషములు అది దోషాలు చేసి ఆయన కోపాగ్నిని తప్పించుకోగలమా? జాగ్రత్తగా ఉండాలి. పొరపాట్లు చేసి, తప్పులు చేసి, అతిక్రమాలు చేసి, కాని విషయాలు జరిగించి దేవుని తీర్పు నుండి తప్పించుకోలేము, దేవుని కోపాగ్ని నుండి తప్పించుకోలేము.
ఆయన ప్రేమ చూపిస్తే ఎంత తబ్బిబ్బవుతామో, ఆయన కోపించాడా అంత తలడిల్తాం కూడా. కడుపు నిండా పెడతాడు, ఈపు నిండా వాయిస్తాడు. సో రెండు ఉండాలి మనకు, ఆయనంటే గౌరవం ఉండాలి, ఆయనంటే భయం కూడా ఉండాలి. తన కోపాగ్ని చేత సాతాను అణగద్రొక్కినటువంటి దేవుడు తన కోపాగ్ని చేత మనం ఒకవేళ తప్పిదాల్లో ఉంటే మన మీద ఆయన కోపాగ్ని ఉంటుంది. అందుకే 32వ కీర్తనలు అంటాడు, నీ చెయ్యి నా మీద చాలా బరువుగా ఉందయ్యా. ఎవరు? దావి. తట్టుకోలేవు చెయ్యి పెడితే. ఎంత ఉంటుంది ఆయన చెయ్యి? ఆయన దక్షిణాస్త బలంని గురించి మనం వింటున్నాం కదా, ఆ బలమైన చెయ్యి కానీ పెట్టాడా? అయిపోయింది, లేవలేము ఇంక పైకి. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. సమూయేలు 2వ 6వ అధ్యాయం 7వ వచనం. త్వరగా సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొనెను, అతడు చేసిన తప్పును బట్టి ఎందుకు వచ్చింది దేవునికి కోపం ఉజ్జా మీద? మందసాన్ని పట్టుకున్నాడంట. ఎందుకు మందసాన్ని పట్టుకున్నాడు? పడిపోతుందని కాదు, ఉజ్జా అంటే అర్థం బలం అని అర్థం. నేను ఆపలేనా? దేన్ని ఆపుతావు? పడిపోయేదాన్ని ఆపలేను. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను చాలా బలిష్ఠుణ్ణి, దేవుని సేవ అంతా నా ద్వారానే జరుగుతుంది, చెడిపోయే పరిచర్య అంతా నేనే బాగు చేస్తాను, నాకు చాలా బలం ఉంది అని అనుకుంటా. దేవుని చిత్తానుసారంగా కాకుండా మన స్వశక్తితో మనం ఏదైనా చేయడానికి పూనుకుంటే ఆయన కోపం మన మీద రగులుకుంటుంది. న్యాయాధిపతులు 12వ అధ్యాయం. న్యాయాధిపతులు 12వ అధ్యాయం 8-9 వచనాలు. చాలు చాలు, అది కాదమ్మా, క్షమించండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8-9 వచనాలు. నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరూపం నిదానించుచును, కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటకు మీరు ఎలా భయపడలేదని. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. యెహోవా కోపం వారి మీద రగులు కొనగా, ఎప్పుడంట? తన సేవకునికి విరోధంగా వారు మాట్లాడారు. తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. ముందేమన్నారు? నువ్వు కూడా గొప్పవా, మేము మాత్రం పరిశుద్ధులం కాదా? చదవండి 2వ వచనం. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికించలేదా? ఏం, వాట్ లెస్ వీఆర్, దేనిలో మేము తక్కువ? ఆయన చేతనే పలికించాడా, మా చేత పలికించలేదా? ఆయనే గొప్పవాడా, మేము కాదా? ఆయనే పరిశుద్ధుడా, మేము పరిశుద్ధులం కాదా? యెహోవా కోపం రగులుకుంది, తట్టుకోలేకపోయినారు. మిర్యాముకు కుష్టు వ్యాధి వచ్చింది, పాలెం వెలుపలికి వెళ్ళి గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అహరోన్ బ్రతిమాలుకుంటే మరలా మోషే ప్రార్థన ద్వారానే దేవుడు వారిని సమకూర్చినట్లుగా మనం చూడగలం. కీర్తనలు చివరిగా, కీర్తనలు 2వ అధ్యాయం 12వ వచనం. కీర్తనలు 2వ అధ్యాయం. ఆయన కోపము త్వరగా రగులుకొనును. ఏ విషయంలో ముద్దు పెట్టుకోవాలి? ముద్దు పెట్టుకోకపోతే కోపం వస్తుందంట ఆయన.
ఏ విషయంలో పైన రాశాడు 11వ వచనం భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించు ఆయన సేవించే విషయంలో మనము విధానం చెప్తా ఉన్నాడు అక్కడ ఎట్లా సేవించాలంట భయభక్తులు కలిగి సేవించాలి గడగడ వణుకుతూ ఆయనను సేవించాలి అట్లా సేవిస్తే నువ్వు ఆయనను ముద్దు పెట్టుకున్నవంత సమానం కుమారుని ముద్దు పెట్టుకోండి ఆయనకి లోబడండి ఆయనను సేవించండి ఆయన సేవ చేసేటప్పుడు భయం కలిగి ఉండండి భక్తితో ఉండండి వణుకుతో చేయండి నిర్భీతిగా కాదు చేయాల్సింది దేవుని సేవను ఆశామాషిగా ఇష్టపూర్వకంగా మనం చేస్తే నిర్భీతిగా చేస్తే భయభక్తులు లేకుండా చేస్తే ఆయన కోపం రగులుకుంటుంది అప్పుడు మీరందరూ త్రోవ తప్పి నశించిపోతారు సో మన ప్రభు యొక్క కోపం అనేది భయంకరమైనది దానికి మనం తాళలేము తట్టుకోలేము ఆయన కోపాన్ని రేపకుండా ఉండడమే మనకు చాలా మంచిది అందుకేనంట ఆయన కూడా తెలుసు ఏం తెలుసు నాగాన కోపం వచ్చిందంటే వీళ్ళు భస్మం అయిపోతారు తట్టుకోలేరు నా కోపాన్ని అని 78వ కీర్తనలో మనం చదువుతాం పలుమారు వారు ఆయన కోపం రేపితే ఏం చేశాడు వీళ్ళు శరీరులు విసిరి వెళ్ళి మరలి రాని గాలి వంటి వారు అంత అల్పులైనటువంటి వారు నా కోపాన్ని ఏం తట్టుకుంటారని పలుమార్లు తన కోపాన్ని అంచు ఇది మనం నిలబడుతున్నాము అని అంటే నిలిచి ఉన్నాము అని అంటే అక్రమంగా ఉండి నిలుచున్నామంటే అజాగ్రత్తగా ఆయనను సేవిస్తూ నిలబడుతున్నామంటే అపవిత్రతకు లోనై నిలబడుతున్నామంటే ఆయన కోపాన్ని అణచుకోబట్టి అలా అని చెప్పి ఎలకాలం అణచుకుంటాడనుకుంటున్నావా ఆయన ఉగ్రత రేపక పూర్వమే తీక్షణమైన ఆయన కోపం మన మీదకి రాకపూర్వమే జాగ్రత్త పడాలి సరిచేసుకోవాలి సో ఆయనకున్న బలమైన ఆయుధాలు నాలుగు ఉన్నాయి ఏంటది చెప్పండి ఆయన దక్షిణాస్తం ఆయన నోటి ఊపిరి ఆయన మహిమ ఆయన కోపం ఈ నాలుగు ఆయుధాలు కలిగిన దేవుణ్ణి ఎదిరించగలిగిన ఏ శక్తి లేదు అందుకే ఆయన విజయశాలి అందుకే ఆయన యుద్ధశూరుడు ఎక్కడికి వెళ్ళినా ఆయనకు విజయం అట్టి విజయశాలైన బలశాలైనటువంటి దేవుడు నీకు నాకు దేవుడుగా ఉన్నాడు నీ పక్షంగా నా పక్షంగా నేను చేస్తాను యుద్ధమని వాగ్దానం చేస్తున్నాడు కనుక అట్టి దేవుని మనం ముందు పెట్టుకొని విజయశాలుగా కొనసాగుదాము గాక ప్రార్థన చేసుకుంటాం